హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాంపిటీ వాటా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఈరోజు ఏపీపీఎస్సి గ్రూప్ ఫోర్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది సో సమాచారానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో చూద్దాము వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చే బెల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్ చూసే ముందు మీలో ఏపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సి లాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారు అన్ అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి మీరు ట్వంటీ ఫోర్ మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే త్రీ మంత్స్ సబ్స్క్రిప్షన్ మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ సో ఇమీడియట్గా గ్రాప్ చేసుకోండి సో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా బ్యాచ్ కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు ఇక్కడ మీకు గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించిన కాంప్రియన్సు బ్యాచ్ కోర్స్ లక్ష్యం పేరుతో ఈ బ్యాచ్ కోర్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఇందులో జాయిన్ అవ్వచ్చు అలాగే గ్రూప్ టూకి సంబంధించినటువంటి ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్లో కూడా మీరు పార్టిసిపేట్ చేసి స్కాలర్షిప్స్ అవార్డ్స్ అయితే మీరు పొందవచ్చు అలాగే గ్రూప్ టూకి సంబంధించినటువంటి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మినిట్స్లో ఉండేటువంటి యొక్క ఫ్రీ మాక్ టెస్ట్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు ఇంకా మార్థాన్స్ కండక్ట్ చేస్తున్నారు వీక్లీ కరెంట్ అఫైర్స్ జనవరి మంత్కి సంబంధించి ఈ క్లాసెస్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు స్పెషల్ క్లాసెస్ సిరీస్ అండ్ ఎండోమెంట్ ఇంపార్టెంట్ టాపిక్స్కి సంబంధించి మీకు క్లాసెస్ అయితే ఉంటాయి ఇందులో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు ఇంకా ఆస్క్ మీ ఎనీథింగ్ అనేటువంటి సెషన్ ద్వారా మీరు మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు ఆ సెషన్లో అలాగే ఇక్కడ మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా కంప్లీట్ సిలబస్ కవరేజ్ ఉంటుంది అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి పీడిఎఫ్ మెటీరియల్స్ ఇస్తారు డౌట్ క్లియరింగ్ సెషన్ కూడా ఉంటుంది సో ప్లస్ ఫీచర్స్ ద్వారా ఇక్కడ మీకు ఇక్కడ ఉన్నటువంటి ఒక ఫీచర్స్ అన్ని కూడా అవైలబిలిటీలోకి వస్తాయి సో మీరు వన్ మంత్ కానీ త్రీ మంత్స్ కానీ సిక్స్ మంత్స్ కానీ ట్వెల్వ్ మంత్స్ కానీ సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు బీఎస్కే టెన్ అనేటువంటి కోడ్ను యూస్ చేసి తీసుకుంటే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఫ్రెండ్స్ ఏపీఎస్సి గ్రూప్ ఫోర్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి షెడ్యూల్కి సంబంధించి ఏపీపీఎస్సీ కసరత్తు చేస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే వచ్చింది వివిధ శాఖల్లోని ఉద్యోగాల భర్తీ కోసం విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ల పరీక్షల నిర్వహణ షెడ్యూల్పై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి దృష్టి సారించింది దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది రాష్ట్రంలో రెండు లక్షలకు పైగా పోస్టులు ఖాళీగా ఉంటే గతేడాది సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు కేవలం పదకొండు వందల నలభై ఎనిమిది పోస్టుల భర్తీ కోసం పదిహేను నోటిఫికేషన్లను ఏపీపిఎస్సి విడుదల చేసింది రెవెన్యూ జూనియర్ అసిస్టెంట్ దేవాదాయ ఈవో పోస్టులకు ఈ నెల పంతొమ్మిది వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది అన్ని పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన తరువాత పరీక్షల షెడ్యూల్ విడుదల చేయాలని కమిషన్ భావిస్తోంది గతంలో పంచాయతీ కార్యదర్శి గ్రూప్స్ ఇతర పోస్టులకు ఒకే సమయంలో పరీక్షలను కమిషన్ నిర్వహించింది అన్నిటికీ నాలుగు లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు ఇప్పుడు ఈ పోస్టులకు ఈ పోస్టులకు కూడా అంతే సంఖ్యలో దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి మెన్షన్ చేశారు ఒకే రకమైనటువంటి పోస్టులకు యాభై వేలకు లోబడి దరఖాస్తులు వస్తేనే ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించాలని ఆ పైన వస్తే ఆఫ్లైన్లో నిర్వహించాలని తొలుత భావించినటువంటి కమిషన్ పలువురు అభ్యర్థులు ఆఫ్లైన్ పట్ల సందేహాలు వ్యక్తం చేయడంతో దరఖాస్తులు ఎన్ని వచ్చినా పరీక్షలన్నీ ఆన్లైన్లోనే నిర్వహించాలని తాజాగా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది మరోవైపు కమిషన్ను సిబ్బంది సమస్య తీవ్రంగా వేధిస్తోందని చెప్పేసి మెన్షన్ చేశారు ప్రస్తుతం నూట అరవై ఐదు మంది ఉద్యోగులే ఉన్నారని దీంతో పని భారం పడుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పరీక్షల నిర్వహణ సమయంలో సిబ్బంది కొరత సమస్య మరింత జటిలంగా ఉంటుందని చెబుతున్నారు ప్రస్తుతం ఆన్లైన్ విధానంలో రాష్ట్రంలో రోజుకు యాభై వేల మందికి మాత్రమే నిర్వహించేటువంటి సామర్థ్యం కమిషనర్ కమిషన్కు ఉంది మరికొన్ని ఇంజనీరింగ్ కళాశాలను తీసుకుంటే అరవై ఐదు వేల వరకు నిర్వహించగలరు ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బందిని పరీక్షల నిర్వహణకు ఉపయోగించుకుంటే మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు ఫిర్యాదులు కమిషన్ దృష్టికి వచ్చాయి క్షేత్రస్థాయిలోని ఈ ఇబ్బందులను పరిగణలోనికి తీసుకుని సిబ్బంది కొరత సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారని చెప్పేసి మనకి ఈరోజు ఏపీఎస్సీ గ్రూప్ ఫోర్కి సంబంధించి ఈవో ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి యొక్క డీటెయిల్స్ అయితే ప్రజాశక్తి న్యూస్ పేపర్లో రావడం జరిగింది సో దీనికి సంబంధించి ఫర్దర్గా ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మన ఛానల్లో అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని ఫాలో అవ్వండి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్